స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా మహిమున్నతుడా గణమైన రాజా నాయన ఉదయకాల సమయంలో ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, నేను ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఏ రోజు ఏ బిడ్డల ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి, ప్రతి బిడ్డలకి ప్రయాణాల్లో నువ్వు తోడుగుండని రాకపోకల చుట్టూని కంచి వేసి క్షేమకరమైన ప్రయాణం దయచేతండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూని కంచి వేతండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూ నీ కృపను కుమ్మరించండి తండ్రి. నాయన వారు ఎక్కిన వాహనాన్ని నాయన నీ కృపలు భద్రపరచుకోదేవా నాయన. నేను చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం తెలివి వివేచన దయచేతండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నైనా పరిశుద్ధాత్మడానికి నూతనంగా ఈరోజు తలపెడుతున్న ప్రతి బిడ్డల నైనా జీవితాల్లో నీ కార్యం జరిగించండి తండ్రి. నీకే స్తోత్రములు దేవానైనా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి నైనా ఆర్థిక సమస్యల నుంచి విడిపించి తండ్రి. నైనా ఏ బిడ్డలు ఏ సమస్యలతో నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి జీవితంలో నీ కార్యం జరిగించండి తండ్రి. నైనా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించండి తండ్రి. వాతావరణం అనుకూలించక అనారోగ్యానికి గురైన బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి. నేను జ్వరము దగ్గు జలుబు అనే బలహీనత నుంచి విడిపించండి తండ్రి. క్యాన్సర్ వేదన ముట్టండి, కిడ్నీ వేదన ముట్టండి, ఊపిరితిత్తులు ముట్టండి తండ్రి, హార్ట్ అటాక్ పేషెంట్లు ముట్టండి. సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి. నేను ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచివే రక్షణ లేని కుటుంబాలకు రక్షణ సిద్ధపాటు దయచేతండి. పరిశుద్ధాత్ముడ దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి. ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచి, నీ కృప, నీ కాపుదల దయచండి. ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబడి గర్భఫలం లేని బిడ్డల్ని నైనా దర్శించండి తండ్రి. గర్భఫలం లేకనైనా ఎన్నో అవమానాలు నిందలు పాలవుతున్నారు తండ్రి. గర్భఫలం దయచేతండి. నేను వారికి ఉన్న నిందలు అవమానాలు తీసివేతండి. నేను గర్భిణీ స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి. తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేతండి. నేను డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలాని సహాయం దయచేతండి. పరిశుద్ధాత్ముడా నైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచే చంటి. బిడ్డల చుట్టూని కంచివారు తినే ఆహార తాగే పాలల్లో నీ కృపను కుమ్మరించండి. వృద్ధులను దీవించండి. అనాథ పిల్లలు ఆశీర్వదించండి తండ్రి. అనాథ పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. గృహాలు కట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చండి తండ్రి. నేను కడుతుండగా ఏ ఆటంకాలు లేకుండానైనా గృహం సమృద్ధిగా నేను పూర్తి వెళ్ళిన సహాయం తెచ్చేదండి. నేను లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గృహం శాంక్షన్ అవ్వాలని సహాయం తెచ్చేదండి. గృహాలు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డలకి నేను నీ సహాయం తెచ్చేదండి. నేను ఈఎంఐలు కూడా కట్టుకోవడానికి నీ మార్గాలు తెరవండి తండ్రి. నేను ఆర్థిక సమస్యలతో అప్పులతో చాలామంది నలిగిపోతున్నారు తండ్రి. నేను అప్పులనే సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నేను ఈ బిడ్డలు నేను కన్నీటితోనే సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి పక్షాన్ని కార్యం జరిగించండి తండ్రి. నేను వ్యవసాయం చేస్తున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి తండ్రి. నేను చేపల చెరువులు, రైలు చెరువులు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి నేను మంచిగా నేను ఉండేలాని సహాయం తెచ్చే తండ్రి. నేను పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు రాజునైనా విశయానికి స్తోత్రులు స్తోత్రములు తండ్రి. నేను కొంతమంది బిడ్డలు నేను కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేక నెమ్మది లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేక నేను కుటుంబాలు విడిపోతున్నాయి తండ్రి. విడిపోతున్న కుటుంబాలు కలపండి తల్లి బిడ్డలకి మధ్యని సంతి సమాధానం దయచే, తండ్రి బిడ్డలకి మధ్యని సమాధానం దయచే, అన్నదమ్ముల మధ్యని ఐక్యత పెట్టండి, అక్క చెల్లెల మధ్య మీ ప్రేమను నింపండి తండ్రి. నేను రక్త సంబంధకులు నేను ఒకరినొకరు అర్థం చేసుకుని మన స్నేహితుని విడిపోతున్న భార్యాభర్తలను కలపండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకి కోర్టు కేసుల నుంచి విడిపించదండి. బ్యాంక్ సమస్యలతో బాధపడుతున్న వారికి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి కుటుంబాలకి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నేను ఈఎంఐలు కట్టుకోలేక నలిగిపోతున్న బిడ్డల పక్షాన్ని కార్యాలు జరిగించండి తండ్రి. నేను వరకున్న లోటుపాటులు తీసివేతండి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోతండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మంచి జ్ఞానం తెలివి వివేచన దయచేతండి. ఎగ్జామ్ మంచిగా రాయగల శక్తిని బలముని వారికి దయచే. ఎగ్జామ్కి వెళ్తుండగా ఏ బలహీనత వారిని అంటడానికి వెళ్ళేతండి. ప్రతి బిడ్డల్ని నీ కృపలు భద్రపరచుకో, రక్షణ లేని కుటుంబాలు రక్షించుకోమని నాయన. నూతన ఆత్మల్ని సన్నిధికి నడిపించుకోతాను. నూతన బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచమని. ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని నేను కొద్ది ప్రార్థన పాసం తీసుకుని తరలిపోతాను. దయచమని జరడన ఏసుక్రీస్తు పుణ్యనామం నడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.